ప్రభుత్వం అంటే ప్రజల కోసమే కదా మేము ఇది తీసుకుంటుంది తిరిగి మేము ప్రజలకే ఇస్తున్నాం కదా అభివృద్ధి రూపంలో ఉంటుంది మరి ఇతర ధర్మాల దగ్గర కూడా డబ్బులు వస్తున్నాయి కదా మరి అవెందుకు తీసుకోరు మరి అని అడిగేవాడిని ట్రోల్ చేస్తారు కొడతారు వాళ్ళ మీద కేసులు పెడతారు నానా చేస్తారు అయితే నేనేమంటాను అంటే వేయడం మానేయండి అని చెప్తాను నేను రమణ దీక్షితులు గారి సాక్షాత్ ఆయనే చెప్పారు హుండీలో డబ్బులు వేయడం మానేయండి మీరు మీ ఊర్లో మీ ప్లేస్లో మీ ధర్మాన్ని కాపాడుకోవడానికి మీరంతా కలిసి ఒక విద్యాలయాలు కట్టుకోండి గురుకులాలు కట్టుకోండి ఆ పని చేయండి దేవుడు డబ్బులు ఇవ్వమని ఎన్నడూ అడగడు దేవుడు అనేటువంటి వాడు ఇచ్చేవాడే నీకు ఇక్కడైనా దేవుడు రూపం ఇలా కనిపించిందా ఇలా ఇలా అని కనిపించిందా పోనీ ఇట్లా అని దేవుడు రూపం ఏమైనా కనిపించిందా ఎక్కడైనా ఏ సనాతన ధర్మంలో ఏ దేవస్థానంలో వెళ్ళు దేవుడు విగ్రహం ఇట్లా కనిపించిందా మీకేమన్నా కనిపించలే కదా దేవుడు విగ్రహం ఉంటే ఇలా ఉంటుంది అదే వెంకటేశ్వర స్వామి అయితే కట్ ఇది వరప్రదం అన్నమాట అంటే వరాలు ధనం ఇస్తూనే ఉంటాడు తప్ప ఆయన తీసుకోడు కాబట్టి నేను ప్రేక్షకులకి ముఖ్యంగా హిందూ సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారందరికీ చెప్పేది ఒకటే హుండీలని బైకాట్ చేయండి బైకాట్ హుండీ ట్యాగ్ పెట్టండి కావాలంటే దీనికి బైకాట్ హుండీ సిస్టమ్ అని పెట్టేసేయండి హుండీలో డబ్బులు అయ్యకండి ఏం పర్వాలేదు దేవుడికి ఏం ఉపవాసాలకి ఏం కుదరలేదు గవర్నమెంట్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ కదా దానికి రక్షణ పోషణ చూసుకోవాలి మీరే డబ్బులు ఇవ్వకండి ఒక పేదవాడికి ఆకలితో ఉన్న పేదవాడికి కడుపు నిండు అన్నం పెట్టండి లేనటువంటి వాడికి బట్టలు కొనియండి ఇది నా సనాతన ధర్మం చెప్పేదే ఇది నా సనాతన ధర్మంలో ఏం చెప్తుంది అని అంటే కనుక నువ్వు పేదవాడికి అమావాస్య రోజు వచ్చిందా దానం చేయు శనివారం అమావాస్య ప్రతి శనివారం శనివారము కష్టజీవికి నువ్వు దానం చేయి కష్టజీవి అని అన్నారు ఎవరు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నవాడు కాదు కష్టజీవి అంటే ఎవడైతే కష్టపడుతున్నాడో ఫలితాన్ని పొందలేకపోతున్నాడో కర్మల్ని కర్మ నియుక్తంగా కర్మ చేస్తున్నాడో వాళ్ళకి నువ్వు ఏదైనా సహాయం చేయి అయ్యో పాపం అన్న మాట అనకూడదు అది గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో నువ్వు ఎవరినన్నా చూసి అయ్యో పాపం అన్నావా వాళ్ళ కర్మ నీకు అంటుకుంటుంది అయ్యో పాపం ఎవరిన అంటే ఏదైనా ఒకటి జరుగుతుంది అంటే కార్యకారణ సంబంధం ఉంటుంది వాళ్ళు దారిద్రాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళ కష్టాన్ని అనుభవిస్తున్నారంటే ఏ జన్మలో వాళ్ళు చేసిన ఒక పాపానికి ప్రాయశ్చిత్తంగా వాళ్ళు అది అనుభవిస్తున్నారు అంతే మీరు వాళ్ళని వెళ్ళి అయ్యో పాపం అనేది ఎట్టి పరిస్థితులు అనకూడదు ఓకే అండ్ వన్ మోర్ ఎవరికి దానం చేయాలనేది కూడా చెప్పారు శాస్త్రంలో దానం ధృవం ఫలతి పాత్ర అన్నారు దీని మీద మనం ఆల్రెడీ ఒకసారి ఒక వీడియో కూడా చేసినట్టున్నాం అప్పుడు నువ్వు అడిగావు ఏమండి ఊరికే ఉత్తిపుణ్యాన్ని దానం చేస్తే పడి కూర్చొని తింటారు తప్ప ఏ పని చేయరు కదా శాస్త్రం ఏం చెప్తుందంటే నియక్తంగా కష్టపడేటువంటి వాడికి నువ్వు దానం చేయమని చెప్తుంది ఎవడికి పడితే వాడికి దానం చేయొద్దని చెప్పదు ఓకే కాబట్టి ఇవాళ భగవంతుణ్ణి మీరు శాడిస్ట్గా భావించవద్దు హుండీలో డబ్బులు వేయకపోతే దేవుడు మాకేదో కీడు చేస్తాడు అన్న భావన నుంచి బయటకు రండి దేవుడు ఎప్పుడు కూడా ఆయనకి నిర్గుణో నిష్కళంకో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది పతంజలి యోగ సూత్రంలో అదే చెప్తారు కర్మ విపాకాశయ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని చెప్పేది అంటారు సపూర్వేషామపి గురువు కాలేన అనవచ్చేదాత్ అంటే క్లేశములు ఉండవు భగవంతుడికి క్లేశం ఎప్పుడు వస్తుంది నువ్వు కోప్పడితే క్లేశం నీకా ఎవడికి ఎదుటి వాడికా ఫస్ట్ నీకే కదా నువ్వు కోప్పపడడం వల్ల నీ నీ బ్రీత్ రేట్ పెరుగుతుందా వాడిది రేపు పెరుగుతుందా ఫస్ట్ నష్టం జరిగేది నీకే కాబట్టి భగవంతుడికి ఎలాంటివి ఉండవు కాబట్టి నేను ప్రేక్షకులందరికీ చెప్పేది ఒక్కటే మీ జిల్లా కేంద్రం లోపల ఉండేటువంటి మీరందరూ కూడా సమైక్యం అవ్వండి మీ జిల్లా కేంద్రంలో ఒక హిందూ సనాతన ధర్మం పెరిగేటట్టుగా విద్యాలయాలు కట్టండి సనాతన ధర్మాన్ని సంరక్షించే విధంగా మీరు ప్రయత్నాలు చేయండి మీరు తీసుకెళ్ళి ఉండిలో డబ్బులు వేస్తే వాటిని తీసుకెళ్ళి వ్యాపారాలు చేస్తున్నారు ఇది ఓపెన్గా చెప్తున్న సత్యం నా మీద కేసులు పెట్టినా నాకేం పర్వాలేదు నా అమ్మవారి దయనే నేను పోయి ఎక్కడో కానీ ఇవాళ సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది కాబట్టి మీరు వేసే డబ్బులతోటి వ్యాపారాలు చేస్తున్నారు మీరు అలా మీ డబ్బుల్ని దుర్వినియోగం చేసుకోకండి ఎక్కడైనా ఉంటే జీర్ణోద్ధారమైన దేవస్థానాన్ని మీరు జీర్ణోద్ధారం చేయండి చిత్రమైపోయిన దేవస్థానాన్ని వాటిని జీర్ణోద్ధారం చేయండి లేదా విద్యను కాపాడండి సనాతన ధర్మాన్ని కాపాడమే ధర్మో రక్షతి అని అన్నారు ధర్మం ఎక్కడ రక్షింపబడుతుంది అని అంటే జ్ఞానము ద్వారా రక్షింపబడుతుంది ఇవాళ నువ్వు ఏదైనా వస్తువు కట్టావు ఏదో చేసావు కానీ అది నువ్వు ఉండేంతవరకే అది ఉంటుంది దానికి పరిచర్యాలు చేస్తేనే అది ఉంటుంది లేకపోతే అది ఆ వస్తువు కోల్పోతుంది కానీ విజ్ఞానం అనేది నువ్వు కాపాడగలిగితే భావితరాలకు 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 వస్తుంది మన ఋషులు మనకిచ్చిందే విజ్ఞానం ఆయన వాళ్ళు మనకి ఏమీ ఇవ్వలేదు మనకి ఇచ్చింది ఒక విజ్ఞానం ఆ విజ్ఞాన వరంతో ఇవాళ మనం ఇంతవరకు ఉన్నాం కాబట్టి ఋషులు మనకి ఏది ఏది ఇచ్చారో ఏది చేశారో మనం మన భావితరాలకు చెయ్యాలి అని అంటే ఈ హుండీల్ని బైకాట్ చేయండి అందరూ చేయి చేయి కలపండి మీ కోరికలు ఏమైనా ఉంటే నెరవేరితే ఆ కోరికలు నెరవేందుకు ఋషి రుణంగా తీర్చుకోవడానికి సనాతన విద్యాలయాల్ని మీరు ఎస్టాబ్లిష్ చేయండి గురుకులాలని ఎస్టాబ్లిష్ చేయండి పూర్వకాలం ఇదే పద్ధతి ఉండేది దేవుడు మాన్యం ఇచ్చేవాడు ఊరికి ఒక పురోహితుడు ఉండేవాడు ఆ పురోహితుడికి జ్యోతిష్యము ఆయుర్వేదం వచ్చేది ఆ ఊర్లో ఎవరికే కష్టం వచ్చినా పురోహితుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాళ్ళు ఆయన ఎవరిని ఏది అడగకుండా అందరికీ మంచి చేసేటువంటి వాళ్ళు అప్పుడు ఊరి వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళకి పంటలు పడినప్పుడు ఊరి మాన్యం ధాన్యం తీసుకొచ్చి పెట్టారు అలా చాలామంది ఏం చేశారు అంటే కొంతమంది ఎవరైనా పిల్లలు లేకుండా సంతానం లేకుండా భావితరా లేకుండా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఊర్లు వాళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క భూమిని దేవుడి మాన్యం కింద ఇచ్చేస్తామని భూములు దేవుడికి ఇచ్చేవాళ్ళు ఒక దేవాలయానికి ఇచ్చేవాళ్ళు అది కౌలికి ఇచ్చేసుకొని ఆ పండిన పంటని ఒక రైతు బతికే వాడు ఇలా ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉండే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండే అది రాను 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 అత్యాశలకి ఆశలకు ఈర్షలకు ద్వేషాలకు పోయి ఎన్నో అరాచకాలు జరిగాయి నాకు తెలిసిన నాకు ఒక మిత్రుడు తన యొక్క కుటుంబాన్ని మొత్తం ఊచకోత కోశారు దేవస్థానం భూముల మీద కోర్టులో కేసేసినందుకు వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఊచకోత కోశారు నా మిత్రుడు ముంబైలో నాతో పాటు ఇంట్లో ఉన్నాడు నాతో పాటు గురుకులంలో ఉన్నాడు కానీ మాకు పేపర్లో వస్తే కానీ తెలియాలి వాళ్ళ కుటుంబం అంతా ఊచకోత అయిపోయింది అప్పట్లో పేపర్లో వచ్చింది ఎంత నైంటీ ఎయిట్లో మొత్తం కుటుంబాన్ని కుటుంబం ఊచకోత కూసి చంపేశారు ఇవాళ దేవుడు మాన్యము అడిగేవాళ్ళు లేరు చేసేవాళ్ళు లేరు ఇవాళ ఎన్నో రకాల దేవుడు మాన్యాలు పోతున్నాయి ఎప్పుడైతే ప్రజలు దీని మీద అవేర్ కారు ఎవడైనా ఇప్పుడు దేవుడు మాన్యమైనప్పుడు ఏ ఒక్కోళ్ళు పోయి కొట్లాడతారు ఈ సంగారెడ్డిలో మెదక్ జిల్లాలో నాకు ఒక శిష్యున్నాడు ఆయన పోరాడినందుకు ఆయన మీద దాడి కూడా చేశారు ఆఖరికి ఆయన భగవంతుడు అనుగ్రహం వల్ల ఆయన బతికి బయట కట్టాడు కానీ ఇప్పటికే ఆ దేవుడు మాన్యం గురించి కొట్లాడుతూనే ఉన్నారు కొట్లాడుతూనే ఉన్నారు కొట్లాటలు నడుస్తూనే ఉన్నాయి కాబట్టి దీన్ని బైకాట్ చేసేయండి ఈ సిస్టమ్ని బైకాట్ చేయండి మీ ఊర్లో మీరందరూ కూడా కలిసి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయండి దేవుడు ఇక్కడ ఉన్నాడు దేవుడు ఇక్కడ ఉన్న నీ హృదయంలో ఒకళ్ళు ఉన్నాడు నువ్వు చేసే మంచి పనిలో ఉన్నాడు నువ్వు మాట్లాడే మంచి మాటలో ఉన్నాడు నువ్వు కడుపు నిండా అన్నం పెట్టేటువంటి ఆకలిలో ఉన్నాడు విద్య నేర్చుకునేటువంటి జిజ్ఞాసలో ఉన్నాడు భగవంతుడు భగవంతుడు కేవలం రాతిలో లేడు రాతి అనేటువంటిది మన తత్వస్వరూపాన్ని ఎరగడానికి దేవాలయాలు ఎందుకోసం అంటే విజ్ఞాన స్వరూపాలు దేవాలయాలు అక్కడ వెళితే ఆర్కిటెక్చర్ నేర్చుకుంటావు నువ్వు మ్యాథమెటిక్స్ నేర్చుకుంటావు ఖగోళ విజ్ఞానం తెలుస్తుంది సూర్యుడి యొక్క వెలుగు ఇక్కడ పడుతుందిరా ఏ దేవస్థానమైనా మనకి ఇదే కదా ఉంది ఇవి నేర్పించడానికి మనకి దేవస్థానాలు ఉన్నాయి అందులో ఒక భాగంగా మనం దేవున్ని అర్చన చేస్తాం ఓకే మన సనాతన ధర్మంలో ఏముంది అంటే ఒక పండును నీకు ఎవరైనా తెచ్చిచ్చారు ఇమీడియట్లీ వెళ్ళి దేవుడు ముందు పెట్టి తర్వాత తినమని చెప్తారు మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉంది మా నాన్నగారికి పండ్లు తీసుకొచ్చినా స్వీట్ తీసుకొచ్చినా వెళ్ళి డైరెక్ట్ ముట్టేది లేదు తీసుకెళ్ళి దేవుడు ముందు పెట్టాలి దండం పెట్టాలి ఆ తర్వాత తినాలి అంటే ఈ యొక్క కార్యక్రమంలో దైవ దైవం అనేది ఉండాలి అని చెప్పి పూర్వ గురుకులాలు పూర్వకాలంలో ఉండే దేవస్థాలయాలన్నీ కూడా గురుకులాలే కానీ వాళ్ళ సిస్టమ్ మొత్తం అయింది దేవుడు అంటే ఐదు రూపాయలు ఇచ్చావా అర్చన టికెట్ తీసుకున్నావా అని ఆరతి చేసావా అయిపోయింది ఆర్చ హారతి చేసేటువంటి బ్రాహ్మణుడు కూడా ఉండిలో డబ్బులు వేస్తావా అని పాపం కోరిక చూడ్డం నాకు స్వయంగా నేను అనుభవించినటువంటి సమయం అది నేను ఒక దేవస్థానంలో నేను అర్చకుడిగా చేశాను నా పరిస్థితి బాగాలేదు అర్చకం చేసినప్పుడు ఆ టెంపుల్ చైర్మన్ వస్తాడు వచ్చి రాగానే నేను భయపడి లేచి నిల్చొని ఆయనకి రాగానే నేను హారతియ్యాలి నాకు అప్పుడు అనిపించింది నేను సేవకుడు భగవంతుడికా లేకపోతే ఈయనక దేవుడికి ఎప్పుడు పడితే వాస్తవంగా చెప్పాలంటే దేవుడికి ఎప్పుడు పడితే అప్పుడు హారతులు ఇవ్వకూడదు షోడశోపచార పూజలు చేసినప్పుడు మాత్రమే హారతి ఇచ్చేసేయాలి ఆ సమయంలో అందరూ వచ్చి హారతి తీసుకోవాలి తప్ప నువ్వు వచ్చావని చెప్పి దేవుణ్ణి లేపి హారతి ఇవ్వడం అనేది పద్ధతి కాదు మనకి ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు వెళ్ళి మనం చూడాలి నేను రోడ్డు మీకు వచ్చిన ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ రమ్మనంటే కరెక్ట్ కాదు కదా అవును అదే సిస్టమ్ దేవస్థానాలకు ఉంటుంది ఉదయ కాలంలో అర్చన జరిగేటప్పుడే దేవాలయాలకు వెళ్ళి దండం పెట్టుకోవాలి నువ్వు వెళ్ళావా అని చెప్పి అర్చనలు చేయడం అనేది రాంగ్ అది అబ్సల్యూట్లీ రాంగ్ కాబట్టి ఈ యొక్క పద్ధతుల్ని మార్చుకోవాలి